టమాటాలు కిలో 10 రూపాయలు, ఉల్లిపాయలు కిలో 15 రూపాయలు. అట్లీస్ట్ మా ఇంట్లో చపాతి అయినా పెట్టారు, వాళ్ళ నాన్న అది కూడా పెట్టనివ్వలేదు. ఒట్టి సాడిస్ట్ హిట్లర్. మీ అమ్మ మదర్ తెరేసా బాగా పెట్టిందిలే వెంట్రికల చపాతి. చూడు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడేవు, చంపేస్తాను రా. దీని గురించి కొట్టుకుంటారంట్రా, ఆకలి దంచేస్తుంది. బయటికి ఎక్కడికైనా వెళ్తుందాం పద. డబ్బులు ఎవరు ఇస్తారు? మదర్ తెరేసానా? ఫుడ్కి క్యాష్ అవసరం లేదురా, కవర్ ఉంటే సరిపోతుంది. అటు చూడండి. నమస్తే. 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 అమ్మ నాన్న అందరు బాగున్నారా? వెనకే ఉన్నారు చూడలేదా? ఎవరమ్మా వీళ్ళు? భయంగా ఉందిరా, ఫోన్ చేయడానికి ముందే టాయిలెట్ వచ్చేలా ఉంది. మావా, బుఫేలో ఉన్న అన్ని ఐటమ్స్ ఫుల్గా లాగించాలరా. పొట్టప్పకెళ్ళి చస్తావరా, అప్పుడప్పుడు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొస్తే సరిపోతుంది. రియా, వాట్ ద హెల్ ఇస్ దిస్? ఎంతకి బామ కాలపు వచ్చి పెట్టుకున్నావు? 10 మంది ఏమనుకుంటారు? రాకేష్ ఫియాన్సే డాక్టర్ కాబోతుంది. 200 రూపీస్ డబ్బా వచ్చి తగిలించుకుందని గేల్ చేసి మాట్లాడరు. తీసి పారే. హాయ్ హ్యాండ్సమ్. Hi, auntie. Did you notice something? Rubies? Mandolin low kanadi. Mandolin? Yeah. Wow. Let's go meet David. Sure. Excuse me? Yes? Pools. A glass koncham ivvandi. Enduku? దాంతో నా తల పగలు కొడితే. నేను మిమ్మల్ని ఎందుకు కొడతాను? లేదు, నేను మీకు ఒక ఫ్రీ అడ్వైస్ ఇవ్వబోతున్నాను. వాట్? ఆ గాడిద మీరు పెళ్లి చేసుకోకండి. ఎక్స్క్యూజ్ మీ, వాడు మనిషి కాదు. ప్రైస్ టాగ్, ప్రైస్ టాగ్. లిసన్, వాడిని మీరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లో బ్రాండ్స్ ఉంటాయి, వాడి తాలూకు ప్రైస్ లిస్ట్ ఉంటాయి, కానీ లైఫ్ ఉంది. హలో, కావాలంటే డెమో చూపించనా? వాడేసుకున్న షూ రేట్ ఎంతో తెలుసా మీకు? నేను అడగను, వాడే చెప్తాడు. వెయిట్ అండ్ సీ. లైఫ్ ఇస్ అ బ్రాండ్. యు డిడ్ కాల్ ఇట్ అ బ్రాండ్. దట్స్ వై ఐ హావ్ బ్రాండింగ్. యు థాట్ అ బ్రాండ్, యు ఆర్ నథింగ్. ఇట్స్ నాట్ అ బ్రాండ్ థింగ్, యు నో. ఓ గాడ్. ఓ నో. షాట్స్. ఓ. యు సర్, యు గాట్ యు ఫుల్. ఈజీ. నా $300 షూస్ మీద చట్నీ వేసి రాజరాడు చూడు. మై $300 షూ. ఓ మై గాడ్. వాట్ నౌ? ఓ మై గాడ్. చెప్పనా? ఎస్కేప్ అయిపో. ఫ్రీ అడ్వైస్. ఇంటే వినండి. ఒక మీ కర్మ. డాడ్, వాళ్ళు మీ గెస్ట్ లా? వెంకట్, సీరియస్గా బాగుంది. వాళ్ళు నా స్టూడెంట్స్, ఇక్కడే పడి వాళ్ళకి. వన్ సెకండ్. హాయ్. హే, మీరు నా కళ్ళు తెరిపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఉందండి, మనం వెళ్ళే దారిలో ఏదో సోషల్ సర్వీస్. ఏమనుకోకపోతే తిరిగి వెళ్ళే దారిలో ఇంకో సోషల్ సర్వీస్ చేసి వెళ్తారా? తప్పకుండా. ఏం చేయాలో చెప్పండి. మా నాన్న నిన్ను రాకేష్ ని పెళ్లి చేసుకోవాలని మొండి పట్టు పట్టారు. మీరు చాలా అందంగా విడమర్చి చెప్పారు. మా నాన్నకి డెమో ఇచ్చారంటే చాలా బాగుంటుంది. మీరేం టెన్షన్ పడకండి, వాడి చెడ్డి రేట్ ఎంతో వాడి నోట్ తోటి చెప్పిస్తాను. నాన్ననికి ఆ చట్నీ ఎందుకు? యూఆర్ సో స్వీట్. మీ నాన్నగారు ఎక్కడ? మీ వెనకాలే ఉన్నారు. కనిపించారా? పారిపోండి. ఫ్రీ అడ్వైస్ వింటే వినండి, లేకపోతే మీ కర్మ. ఇక్కడేం పని మీకు? సార్, పెళ్లి కూతురికి గిఫ్ట్ కవర్ ఇద్దామని వచ్చాను. అది నాకు ఇచ్చేయండి, పెళ్లి కూతురు మా అక్కే. ఏంటి అక్క? అవును, నాకు కక్క వచ్చేలా ఉంది. సార్, మీకు మొత్తం ఎంతమంది కూతుళ్ళు సార్? ఎంటీ గిఫ్ట్ కూడా కాదు, జస్ట్ బెస్ట్ కవర్. పెట్టాను కదరా, 1000 రూపాయలు. ఏమైంది నాకు? అవును, మేమెవరూ మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదే. పెళ్లి కొడుకు సైడా మీరు? సార్, మేము యాక్చువల్లీ సైన్స్ సైడ్ సార్. సైన్స్? ఎలా చెప్పు చెప్పు. డాడ్, ఈయన ఏదైనా అందంగా విడమరిచి చెప్తారు. మా నాన్నగారికి డెమో ఇవ్వండి ప్లీజ్. సార్, మీకే తెలుసు మన ఊళ్ళో ఊరూరికే కరెంట్ కట్ అవుతుంది, దానివల్ల వెడ్డింగ్ వచ్చిన వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది సార్. అందుకని పెళ్లికి వచ్చిన వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దామని వచ్చాం సార్. ఓహో,
వావ్, ఇన్వర్టర్ రెడీ చేశారా? అంటే అది డిజైన్ రెడీ సార్. డిజైన్ ఇచ్చా కదరా, ఎక్కడ డిజైన్? అది నేను మొన్నే నిఖిల్కి ఇచ్చాను కదా. నిఖిల్ డిజైన్ సార్, డిజైన్ ఏముంది సార్, మీకు ఎస్ అందరినీ కార్కి సిమ్మని చెప్పండి, ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాను సార్. మీకు కథలు చెప్పడం వచ్చు, ఇన్వర్టర్ చేయడం చేత కాదు సార్. నన్ను నమ్మండి సార్, నా వల్ల అవుతుంది. అంతేకాకుండా మీ డాటర్ పెళ్ళో దీనికి కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పేరే పెడదాం అనుకుంటున్నాం సార్. వైరస్ ఇన్వర్టర్ ఎలా సార్? చెప్పలేదు. నిఖిల్ సార్, వెంకట్, రేపు మీరిద్దరూ లంచ్ బ్రేక్ లో నా ఆఫీసులో ఉండాలి. సార్ సారీ సార్, భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్, ఇన్స్టాల్మెంట్లో సార్. ఇక మీదట ఏ పెళ్ళికి వెళ్ళాం సార్? సార్ నా పెళ్లి కూడా డెఫినెట్ గా వెళ్ళాం సార్. నేను అసలు పెళ్ళే చేసుకోను సార్. మీ అమ్మా నాన్నలే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. ఈ లోకంలో ఇద్దరు మూర్ఖుల సంగతి గుండేది. క్లాస్ కి స్పీక్ తడే అటెండ్ సార్. ఇది మీ ఫ్రెండ్ పంచబట్ల సారంగా పాడి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ 2.5 కోట్లు. ఒక సున్నా, రెండో సున్నా, ఇంకొక సున్నా తీస్తే వెంకట్, ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్. ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్కి వచ్చే మంత్లీ పెన్షన్. నిఖిల్, మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్గా చెప్పక్కర్లేదనుకుంటా. మీరు బుద్ధిగా మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసి శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి ఉండండి. పాణితో కలుసున్నారో నాశనం అయిపోతా. ఏనన్నా సేవ్ చేసుకుంటారా? వద్దు సార్. దెన్ గెట్ లాఫ్. దీన్నే విభజించి పాలించడం అంటారు. వైరస్ మన ఫ్రెండ్షిప్ ని విడదీయాలని చూస్తున్నాడు. నువ్వేం భయపడకు, భయపడి తీరాలి. ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది. మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు. మా నాన్నేమి మీ నాన్నలాగా డబ్బున్నాడు కాదు, ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి. రే, ఎందుకు రా, ఇలా భయపేసేస్తావు? మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వమంటావా? ఆలస్యం ఆలస్యండి. నువ్వు కంటే వాడికి భజన చేయి, నా వాళ్ళ కాదు. రే, నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు. లేదురా, లిమిట్ లో ఉందాం అంటున్నాను. మా ఫ్యామిలీ నన్నే నమ్ముకొని ఉంది. మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది. 50 సవరణాలు లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్లి అయ్యాల లేదు. మా అమ్మ మంచి చీర కట్టుకుని 5 ఏళ్ళు అవుతుంది తెలుసా? మదర్ తెరీసా జీవితాంతం తెల్ల చీర కట్టారంట తెలుసా? మా ఫ్యామిలీ కష్టాలు మీకు కామెడీగా ఉంది కదా. నిఖిల్, మనం చదువుకోవాలి, పాస్ అవ్వాలి నిజమే. అందుకని మార్క్స్ కోసం మంచి జాబ్ కోసం చదివి ప్రయోజనం లేదురా. చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికే. గెలుపు వెనకాల పరిగెత్తకు, నీకు నచ్చిన వృత్తిని ఎంచుకో, అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో, సిన్సియర్గా పనిచేస్తుండు. గెలుపు ఆటోమేటిక్గా నీవెంట వస్తుందని స్వామీజీ చెప్పారు. ఏ స్వామీజీ చెప్పాడు? పాణ్యానంద స్వామీజీనా? ఏంటి మెసేజ్లు ఇస్తున్నావా? రే రే నిఖిల్, రే రే నిఖిల్, టెన్షన్ పడకరా, మనం తప్పకుండా పాస్ అవుతాం. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇదిగో నేను మళ్ళీ ఇందులోకి ఎక్కించు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇది ఎలా? బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకున్న ఇండియా మన పొలిటీషియన్స్కి దొరికిపోయినట్టు నిఖిల్ మాకు దూరంగా ఉండాలనుకుని శ్రీనివాస్కి బలైపోయాడు. శ్రీనివాస్ని మేమంతా సైలెన్సర్ని పిలిచేవాళ్ళం. ఎందుకంటే జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి జ్ఞానశుద్ధి చూర్ణమని అదేదో తెగ తింటుండేవాడు. అది తినేసి వాడేసే సైలెంట్ బాంబ్ స్మెల్ ఉందే, హా బాబా, దానికన్నా డ్రైనేజ్ కంపే బెటర్. నువ్వు వేసి నన్నంటావే. సైలెన్సర్ రోజుకి 18 గంటలు చదువుతాడు, సారీ బట్టి పడతాడు. అయినా ఇంకెవరైనా ఫస్ట్ వస్తారన్న భయంతో ఎగ్జామ్కి ముందు రోజు రాత్రి వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకుంటాడు. ఎగ్జామ్లో ఫస్ట్ రావడానికి వాడికి తెలిసింది 2 రూట్లు. 1, తనకు ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చదవడం. 2, మిగతా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేయడం.
సైలెన్సర్కి బుద్ధి చెప్పడానికి, నిఖిల్ని కాపాడడానికి పాణి ఒక ప్లాన్ వేశాడు. మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు. సంస్కరించడం అంటే ఏమిటి అర్థం తెలుసా చెప్పు. అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళను చెప్పు. అయితే పట్టు. ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్ కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్. వైరస్ ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమ్మని లైబ్రరీన్ బోస్ ని అడిగాడు. శ్రీనివాస్, ఎస్ నీకు ఫోన్. బోస్ గారు, ప్రింట్ అవుట్ క్లియర్ గా తీయండి, ఇప్పుడే వస్తా. ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంపు కొడుతోంది బోస్ సార్? ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు. అవునా? అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను. ఇది నువ్వు శ్రీనివాస్ కి ఇచ్చేయి. హలో, టెల్ మీ. కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా సార్. సార్, ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా? ఎస్ సార్, యు ఆర్ రైట్. నువ్వేదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడేవని, నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. విస్ఫోటకపు మూట? అదే మ్యాన్, బాంబ్. అది కూడా సౌండే లేకుండా పేలుతుందంటగా. నో సార్, ఐ కాంట్. నటించక మ్యాన్, నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి నీ బొక్కలు ఎరగదీసి మక్కలు ఎరగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి. సార్, నో సార్, ఇట్ విల్ పెయిన్ సార్. సైలెన్స్ని నేను మాటలో పెట్టాను, కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేశాడు. ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడంగా మార్చేశాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారట? ఎవరు నువ్వు? బోస్, లైబ్రేరియన్. పర్మనెంట్ స్టాఫ్ సార్. కంగ్రాచులేషన్స్. ఒక్క నిమిషం, కమిషనర్ నీతో మాట్లాడతారట. సార్ 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 సరే సార్ సరే సార్. ఏంటమ్మా, నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మని చెప్తున్నారు? ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది సార్. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. కావాలంటే మీరు వచ్చిన చెక్ చేయొచ్చు సార్. షట్ అప్ యు. ఓకే సార్. అది హాస్టల్ రూమ్ లో లేదని నాకు తెలుసు. అది నీ వెనకాల బాగా మడిచి పెట్టుకున్నావు అని కూడా నాకు తెలుసు. అసలు కళ్ళకు కనపడకుండా బాంబు లేటర్ నువ్వు ఎక్స్పర్ట్ అంటగా. నీలాంటి వాళ్ళు చేసే అకృత్యాలకే ఓజోన్ లేయర్ లో బొక్క పడిపోయింది. నేను హోలా. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ ఇన్ ది సిటీ. ఇది ఇప్పుడు సిబిఐ టేకప్ చేసింది. వి విల్ బి దేర్ ఎనీ టైం. అంతవరకు నువ్వు కాలేజ్ హాస్టల్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు ఎవరో అనుకుని నాకు ఫోన్ చేశారు. ఏ సారీ సార్, బోస్ సార్ నీకు పేపర్ ఇమ్మన్నారు. యూ డోంట్ కాల్ మీ లైక్ దట్. పాణి గేని లంగా ఓని ఇరిటేటర్స్. యూ ఆల్వేస్ ఇరిటేటింగ్ అదర్స్. హే, ప్రిన్సిపాల్ నన్ను పిలవలేదటగా. మీ గురించి అడిగారని చెప్పానే కానీ పిలిచారని చెప్పానా? అడిగారన్నావా? పోరా ఎడవా. మాన్యశ్రీ మంత్రి వర్యులకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు హృదయపూర్వక వందనాలు. గత వారం ఇండియా టుడేలో ప్రచురించిన ఉత్తమ యంత్ర నిపుణుల కళాశాల పట్టికలో మన కళాశాల ఇండియాలో 7వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతటి గౌరవానికి ఒకే ఒక్కరు కారణం. వారే మన సంచాలకులు శ్రీ విరూపాక్ష సుందరం గారు. సార్, గుంటు మాత్రమే వాడిది, మోటార్ని నావే. గడిచిన 32 ఏళ్లగా ఈ కళాశాలలో పలు విద్యార్థిని విద్యార్థులు మాటలు కందని రీతిలో వీరిచే బలాత్కరించబడ్డారు. సంస్కరించడం బలాత్కరించడం నేను మార్చా. ఇంకా ఎంతో మంది వీరిచే బలాత్కరించబడ్డారు. నాకు ఒక ఆశ్చర్యం, ఒక మనిషి తన జీవిత కాలంలో ఇలా ఎంతమందిని బలాత్కరించగలడు? తన యుక్త వయసు నుంచే పలు రకాల పుస్తకాలు బట్టి పట్టి పలు పలు విషయాలు సంగ్రహించి వారిని దీనికోసమే బలిష్టంగా తయారు చేసుకున్నారు.
మనమందరం వారినే ఆదర్శంగా తీసుకుందాం. ఈరోజు ఇక్కడ విద్యార్థుల్లో ఉన్న మనం రేపు ఏ దేశమే గినా ఎందుకాలిడినా వీరిలానే బలాత్కారములు చేయగలమని ఇప్పుడే ప్రమాణం చేద్దాం. ఐఏసి విద్యార్థులంత బలంగా ప్రపంచంలో ఏ విద్యార్థి బలాత్కరించలేడు అనే నిజాన్ని నిరూపించి చూపిద్దాం. శ్రీనివాస్, ఈ గొప్పతనం అంతా మన బలాత్కార భీముడు ఈ కళాశాల సంచాలకులు శ్రీ విరూపాక్ష గారికే చెందుతుంది. బలాత్కార భీముడు విరూపాక్ష రెండోసారి. ఆ తర్వాత మన ప్రియాతి ప్రియమైన రతి క్రీడా మంత్రి గారు. రతిక్రీడే ఈయన ఊపిరి. చూసా, క్రీడ రతిక్రీడ అయింది. రతిక్రీడ కోసం అత్యున్నతమైన వక్షాలు కలిగిన వారు వీరు. మీ వక్షాలను మా బలాత్కార భీముల వారు ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారని తెలుసుకోండి. మీ వక్షాలను ముందుకు లాగడి వారు ఆయనే. అతి త్వరలో జనులందరి ముందు మీ వక్షాలను ఈయన బలాత్కరిస్తారనటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈరోజు మన అధ్యాపకులకు దినం. గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర మనకి విద్యను నేర్పించి మనుషులుగా తీర్చిదిద్దిన అధ్యాపకులకి మన దుర్వాసన చూపించడం మన కర్తవ్యం. దుర్వాసన ఎలా చూపించగలము? ఎక్స్పర్ట్ చెప్తున్నాడు విను. దుర్వాసన నాలుగు రకములు. కర్మ కర్మ ఏమిటి? దట్టం బట్టం భయం నాస్తి. ప్రియాకారం అల్పఘోరం. తుస్సాకారం మహాఘోరం. నిశ్శబ్దం సంకృతం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సార్, వాట్ రాంగ్ ఐ డిడ్ సార్? సారీ సార్, ఎనీథింగ్ రాంగ్? అర్థం తెలియక బట్టి పడితే ఇదే జరుగుతుంది. ఈరోజు నువ్వు పట్టే బట్టి 4 సంవత్సరాలే కాపాడుతుంది, కానీ తర్వాత 40 సంవత్సరాలు నువ్వు బలాత్కరిస్తూనే ఉంటుంది. ప్రియాకారం అల్పఘోరం కవిత. కవిత్వమంటరా? యూ స్వైన్స్, ఎందుకు నన్ను అధమం చేశారు? నేను మీకు ఏమన్యాయం చేశాను రా? ఏ సారీ శ్రీనివాస్, ఏది పర్సనల్ గా తీసుకోకు. పర్సనల్ గానే తీసుకుంటాను రా. ఈ అవమానం నేను చచ్చే వరకు మర్చిపోలేను రా. ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ టైమ్. లైట్ తీసుకో, దీన్ని కూడా సీరియస్ తీసుకుంటే ఎలా? బట్టి పడితే ఏమవుతుందో నిఖిల్ గారు ఒక డెమో ఇచ్చాను, ఏదన్నా బాగా అర్థం చేసుకుని చదవాలి. సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదవాలి. నేను ఇక్కడికి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా. మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా? ప్రాణ సంకటం. నవ్వుకోండిరా, నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి, కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను. ఆ రోజు నేను నవ్వుతాను, మీరేడుస్తారా? తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను? నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను రా. నీ ట్రైన్ వేరు, నా ట్రైన్ వేరు. ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దారా. 10 సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ వద్దావురా, అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్పనో నువ్వు గొప్పడు. బెట్ కట్టరా, బెట్రా, నువ్వు నేను తెలుసుకుందాం. భయం వేస్తుందిరా? తమ్ముంటే రారా, మగాడు అయితే రారా. ఏం చేస్తున్నట్రా వీడు? నీకు దమ్ముంటే 10 సంవత్సరాల తర్వాత